హలో ఫ్రెండ్స్ టెప్ ఇడియా ఛానల్కి స్వాగతం ఎయిర్టెల్ ఈరోజు ఒక ప్లాన్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్లాన్ జియో రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్లాన్కి పోటీగా లాంచ్ చేసింది వివరాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాను ఏ ప్లాన్ బాగుంటుందో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో తెలుస్తాయి వీడియో పూర్తిగా చూడండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా జియోకి సంబంధించిన వెబ్సైట్ వెబ్సైట్లోనే మీకు టూ త్రీ నైన్ నైన్ ప్లాన్ ఒకటి కనిపిస్తుంది కాంపిటేటర్ కన్నా థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ బెనిఫిట్స్ మేము ఇస్తున్నాం అంటూ ఈ ప్లాన్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే మీ పై చూస్తున్నారు కదా టూ త్రీ నైన్ నైన్తో రీఛార్జ్ చేస్తే వన్ ఇయర్ వాలిటీ వస్తుంది సెవెన్ థర్టీ జీబీ డేటా వస్తుంది రోజుకి టూ జీబీ చెప్పు డేటా వస్తున్నమాట అప్పటి వరకు వన్ ఇయర్ ప్లాన్స్ అంటే మనకి సాధారణంగా వన్ పాయింట్ ఫైవ్ జీబీ మాత్రం డేటా ఉండేది బట్ జియో టూ జీబీ తీసుకురావడం జరిగింది ఈ టూ జీబీ వల్లే మిగతా నెట్వర్క్స్ కన్నా జియోలో థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది బట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది జియోలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే జియో టు నాన్ జియో నెంబర్స్ కాల్ చేస్తే మనకి ఎఫ్యూపీ ఉంటుంది అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ కాల్స్ ఉంటాయి ఈ వన్ ఇయర్ పాటు మనం ట్వెల్వ్ థౌసండ్ మినిట్స్ మాత్రం ఫ్రీగా కాల్ చేసుకోగలం జియో టు నాన్ జియో నెంబర్స్కి బట్ ఎయిర్టెల్కి వచ్చేసరికి స్క్రీన్పై చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట యాక్చువల్ ప్లాన్ డీటెయిల్స్ కూడా చూద్దాం బట్ అడిషనల్ బెనిఫిట్స్లో మీరు గమనించినట్టయితే మనకి జీ ఫైవ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ వస్తుంది మొబైల్ యాంటీవైరస్ వస్తుంది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కి సంబంధించిన ప్రీమియం మెంబర్షిప్ వస్తుంది ఇంకా ఫ్రీ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్గా పెట్టుకోవచ్చు వింగ్ మ్యూజిక్లో అన్లిమిటెడ్ ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్స్ ఉన్నాయి ఇంకా మనకి షా ఎకాడమిక్ సంబంధించి ట్వంటీ ఎయిట్ డేస్ పాటు ఫ్రీ ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది ఇది కాకుండా మరొక విషయం ఏంటంటే ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగిస్తున్నట్టయితే ఆ ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించి కూడా మనం వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇక యాక్చువల్ ప్లాన్ డీటెయిల్స్లో చూస్తున్నారు కదా మనం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్తో కనుక రీఛార్జ్ చేసుకున్నట్టయితే డైలీ టూ జీబీ డేటా వస్తుంది ఏ విధంగా జియో వన్ ఇయర్ ప్లాన్స్తో టూ జీబీ డేటా ఇస్తుందో ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే విధంగా లాంచ్ చేసేసింది చూశారు కదా వ్యాలిడిటీ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని చూపిస్తున్నారు అలాగే డైలీ ఎస్ఎంఎస్ కూడా ఉన్నాయి ఇక ఎయిర్టెల్కి వచ్చేసరికి ట్రూలీ అన్లిమిటెడ్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఏ మొబైల్కైనా అంటే ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ మాత్రమే కాదు ఎనీ నెట్వర్క్ మనం అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకోవచ్చు జియోలో లిమిటెడ్ కాల్స్ కాకుండా సో ఒక విధంగా చూస్తే జియో కన్నా ఎయిర్టెల్కి సంబంధించిన ఈ ప్లానే బాగుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ ప్లాన్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్